ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंदर की वेलकम। मनमु आरव स्कंदमु 18వ అధ్యాయము కొంత భాగం చర్చించాము। 49 శ్లోకాలు చర్చించాము। ఈ రోజు 50వ శ్లోకం నుంచి చర్చిద్దాం। ముందుగా జరిగినటువంటి కథని ఒక్కసారి మనము సందర్భాన్ని గుర్తు తెచ్చుకుందాం। కశ్యపుడి భార్య దితి అసురుల యొక్క మాత। కశ్యపుడికి ఇంకొక భార్య అదితి దేవతల యొక్క తల్లి। అయితే హిరణ్యకశ్యపుడు చనిపోయారు, హిరణ్యాక్షుడు చనిపోయాడు, ఇంకా ఇతర అసురులు అందరూ చనిపోతూ వస్తున్నారు, వృత్తాసురుడు కూడా చనిపోయాడు। అయితే దీనంతటికీ కారణం ఎవరు? ఇంద్రుడు, దేవతలు। కాబట్టి ఈ దేవతల వలన నా పుత్రులందరూ చనిపోతున్నారు అని ఈమెకి కలిగినటువంటి ఒక ఆలోచన। అయితే తన పుత్రులందరూ చనిపోయారు అని బాధపడడం అనేటువంటిది కొంతవరకు ఓకే, కానీ పుత్రులు చనిపోవడానికి కారణము తను పూర్తిగా ఎనలైజ్ చేయలేదు। సో పుత్రులందరూ చనిపోవడానికి కారణం ఇంద్రుడే అని చెప్పేసి ఇంద్రుణ్ణి ఎలా అయినా చంపేయాలి, దేవతలందరూ కూడా నశించాలి, అలా నశిస్తే అప్పుడు నాకు పగ చల్లారుతుంది అనేటువంటిది దితి యొక్క భావన। అప్పటికి కశ్యపుడు లేడు ఇంట్లో, ఆయన ఎక్కడో జపం చేసుకోవడానికి వెళ్ళారు। అయితే తర్వాత కశ్యపుడు వచ్చినప్పుడు కశ్యపుడితోటి మంచిగా ఉండి కశ్యపుడి ద్వారా ఒక పుత్రుడిని పొంది ఆ పుత్రుడు ఇంద్రుడికి శత్రువు అయ్యేలా ఉండాలి, ఇంద్రుడిని చంపేవాడు వధించేవాడై ఉండాలి అని కోరిక కోరాలి అని అనుకుంది దితి। మరి కశ్యపుడు చాలా గొప్ప భక్తుడు, అంత గొప్ప భక్తుడైనటువంటి కశ్యపుడితోటి దితి తన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి కశ్యపుణ్ణి మాయ చేసేసింది। తన యొక్క అందంతో, తన యొక్క ప్రేమతోటి, ప్రేమగా మాట్లాడినటువంటి మాటలతోటి। సహజంగా దితి ఉండాల్సినటువంటి ప్రవర్తన అది కాదు, కానీ కశ్యపుణ్ణి తన యొక్క అందం వలలో వేసేసుకుంది। సో కశ్యపుడు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడైనా సరే, ఒక స్త్రీ కనుక ప్రేమగా మాట్లాడితే ఆమె వలలో, ఆమె యొక్క మాయలో పడిపోతారు అనడానికి ఈ యొక్క ఉదాహరణ। అయితే కశ్యపుడికి ఇదంతా అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు ఆయన ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క ప్రభావంతో ఏది మంచిది ఏది చెడు, అవతల వాళ్ళ ప్రవర్తనలో ఎంతవరకు నాటకం ఉంది ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాలు కూడా ఆలోచించినటువంటి విచక్షణా శక్తి కోల్పోతారు ఎప్పుడైతే పురుషులు మాయలో పడిపోతారు, స్త్రీల యొక్క మాయలో పడిపోతారు। అందుకని దితిని, నువ్వు నన్ను చాలా సేవలు చేశావు, నాకు చాలా గొప్పగా సేవ చేశావు, కాబట్టి నేను నువ్వు కోరినటువంటి వరాన్ని ఇస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది। సో ఎప్పుడైతే కశ్యపుడు ఈ మాట చెప్పాడో అప్పుడు ఇక దితి తన మనసులో ఉన్నటువంటి కుట్ర ప్రభావం ఏదైతే ఉందో, తన మనసులో కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో, ఏ కోరిక మీద ఆమె తన భర్తని ప్రేమగా చూసుకుందో ఆ కోరిక బయట పెట్టేసింది। నాకు ఒక పుత్రుడు కావాలి, ఆ పుత్రుడు ఇంద్రుణ్ణి చంపేవాడై ఉండాలి అని కోరుకుంది। ఇది విన్నటువంటి కశ్యపుడికి ఒక్కసారి బాధ కలిగింది। ఇంద్రుణ్ణి ఎందుకు చంపాలి? ఇంద్రుణ్ణి చంపాల్సినటువంటి అంత తప్పు ఏం చేశాడు ఇంద్రుడు? ఇంద్రుడు వదార్హుడు కాదు, వధింపబడడానికి అర్హుడు కాదు। మరి నేను దితికి మాటిచ్చానే, నేను వరమిస్తాను అని, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఆమె నన్ను మోసం చేసింది, మాయ చేసింది. కాబట్టి ఆ మాయకి నేను పడిపోయి నేను ఆమె వరాన్ని తీరుస్తాను అని అన్నాను. మరి ఇప్పుడు తీర్చకుండా నేను ఎలా ఉండాలి? అది కూడా సాధ్యం కాదు అని మనసులోనే ఆయన ఏమనుకున్నారు అని అంటే, ఏదో ఒక మెలిక పెట్టేసేయాలి, ఏదో ఒక రకంగా ఆమెను కూడా నేను మాయ చేయాలి, ఆమె నన్ను ఎలా మాయ చేసిందో నేను కూడా ఆమెను అలానే మాయ చేయాలి అని చెప్పేసి, సరే నీకు కావాలి అనుకున్న లాంటి ఒక పుత్రుణ్ణి నేను ఇస్తాను, కానీ దానికి నువ్వు వ్రతం చెయ్యాలి. ఆ వ్రతం వైష్ణవ వ్రతం. సో ఆ వ్రతం పేరేంటని చెప్పారా ఇంతకుముందు శ్లోకంలో, పుంసవన వ్రతం. పుంసవన వ్రతము అనేటువంటిది ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి వ్రతం. అయితే ఒకటి కండిషన్ చెప్పారు, నేను చెప్తున్నటువంటి వ్రతం యొక్క నియమ నిబంధనలను నువ్వు పాటించి నువ్వు ఆ వ్రతాన్ని కనుక 1 సంవత్సర కాలం పాటు చేస్తే నీకు కలిగేటువంటి పుత్రుడు ఇంద్రుడికి శత్రువు అవుతాడు, ఇంద్రుడిని వధించగలుగుతాడు. ఒకవేళ నువ్వు నేను చెప్పినటువంటి నియమ నిబంధనలు కనుక ఆచరించలేకపోతే నీకు పుట్టినటువంటి పుత్రుడు ఇంద్రుడికి మిత్రుడైతాడు అనేటువంటి విషయం చెప్పాడు. అంటే ఇక్కడ ఒక మెలిక పెట్టేశాడు. ఈయనకి తెలుసు ఎంతవరకైనా సరే ఎవరైనా సరే అన్ని నియమాలు పాటించగలరా పాటించలేరా అనేటువంటి విషయం తెలుసు. దితి కూడా పాటించకుండా ఉండే లాంటి నియమాలను చెప్పేశారు. అంటే అలానే పాటించకూడదు అని చెప్పలేదు, కానీ ఆ నియమాలని అలా అలా ఉంటాయి. సో అంత కఠినమైనటువంటి నియమాలు, దానికి కూడా ఎన్నో కొన్ని చాలా విషయాలు తెలుసుకోవాలి. చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత అందులోనూ అసుర స్వభావం కలిగినటువంటి ఒక స్త్రీ, అపవిత్రమైనటువంటి మనస్తత్వం, హృదయం. సో అపవిత్రమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తే ఆ వ్రతము ఏదో ఒక తప్పులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈమెను ఎలా మాయ చేసి ఈమె కోరుకున్నటువంటి కోరికని తీర్చకుండా ఉండాలి, అలానే నా మాట కూడా నేను వరం ఇచ్చాను కాబట్టి నా మాట కూడా నెగ్గే విధంగా ఏ విధంగా ఏమని నేను మభ్యపెట్టాలి అనేటువంటిది ఆలోచనతోటి ఆయన ఈ పుంసవన వ్రతం అనేటువంటిది చేపట్టు, దీంట్లో నియమాలు ఇలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ముందుగా కొన్ని శ్లోకాల్లో ఏమేమి చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ వ్రత నియమాల ప్రకారంగా ఏమేమి చెయ్యకూడదు అనేటువంటి విషయాలను చెప్తారు. ఆ తరువాత ఏమేమి చెయ్యాలి అనేటువంటి విషయాలు చెప్తారు. ఈ చెయ్యాల్సిన విషయాలు చెయ్యకుండా ఉండకూడదు, చెయ్యకూడని విషయాలను చెయ్యకూడదు. చేసి ఉన్నట్లయితే నియమం అంటే వ్రతం ఫెయిల్ అయిపోయినట్టు. ఈ నిబంధనలన్నీ కనుక నువ్వు చక్కగా 1 సంవత్సరం పాటు కనుక పాటించి నువ్వు కనుక వ్రతం చేస్తే నువ్వు కోరుకున్నటువంటి పుత్రుడు పుడతాడు అనేటువంటిది ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి వరం. అయితే ఇందులో కొన్ని నియమాలు మనం చూద్దాము. వ్రత పాలనము చేయనప్పుడు హింస చేయకూడదు. హింస చేయకూడదు అంటే ఈ హింస అనేటువంటిది భౌతికమైనటువంటి హింసే కాదు, మానసికమైనటువంటి హింస కూడా చేయకూడదు. తర్వాత ఎవరికి హాని కలుగ చేయకూడదు, ఎవరిని శపించకూడదు. అంటే మనకు కోపం కూడా రాకూడదు అనమాట దీని అర్థం. అంటే మన యొక్క స్థూల సూక్ష్మ ఇంద్రియాల యొక్క నియంత్రణలో మనం ఉండాలి. నియంత్రణ మనం నియంత్రించాలి. వాటి నియంత్రణలో మనం ఉండకూడదు, మనమే వాటిని నియంత్రించాలి. అసత్యమును పలకరాదు, అబద్ధం కూడా మాట్లాడకూడదు. గోళ్లను శిరోజాలను కత్తిరించుకోకూడదు. 1 సంవత్సరం పాటు ఆమె గోళ్ళు కూడా కత్తిరించుకోకూడదు, శిరోజాలను కూడా కత్తిరించుకోకూడదు. తర్వాత కపాలము ఎముకలు వంటి అపవిత్రములైనటువంటి వానిని తాకరాదు. సో అపవిత్రమైనటువంటి దేన్ని కూడా తాకకూడదు. ప్రత్యేకించి ఆయన కపాలము ఎముకలు అనేటువంటి విషయం చెప్పారు, అంటే అవి చాలా అపవిత్రమైనవి అనమాట. సో ఇవి కొన్ని నియమాలు. అంటే ఇప్పుడు చెయ్యకూడని పనులు చెప్తున్నారు, చెయ్యాల్సిన పనులు తర్వాత శ్లోకాల్లో చెప్తారు. సో ఇంకా నీకు 50వ శ్లోకం 51వ శ్లోకం వరకు కూడా చెయ్యకూడని పనులు ఏమిటి అనేటువంటి విషయాలనే చెప్తారు. 52వ శ్లోకం నుంచి చేయాల్సిన పనులను చెప్తారు. అయితే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు చేయకూడని పనులు అంటే, నీటిలో ప్రవేశించి స్నానం చేయకూడదు, ఎప్పుడూ కూడా క్రోధము చెందరాదు, దుర్జనులతో సాంగత్యము కానీ సంభాషణలు కానీ చేయకూడదు. అంటే అసురు స్వభావం కలిగినటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో నువ్వు ఉండకూడదు, భక్తుల సాంగత్యంలో ఉండాలి అని చెప్తున్నారు. చక్కగా శుభ్రపరపని వస్త్రములను ధరించరాదు, అంటే ఉతకని బట్టలు వేసుకోకూడదు. యాక్చువల్గా అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఉతికిన బట్టలు వేసుకోరు, వాళ్ళు ఒకసారి బట్టలు వేసుకున్నారంటే 4 రోజుల దాకా అవే కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఇక్కడ కండిషన్ పెట్టేశారు, ఒక్కసారి కూడా ఉతకన బట్టలు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోకూడదు ఉతకకుండా. ఇంకా అది వరకు ఒక మారు ధరించినటువంటి పూమాలను కూడా నువ్వు ధరించకూడదు. అంటే ఒకసారి తలలో పెట్టుకున్నటువంటి పూలు తీసి పక్కన పెట్టి మళ్ళీ వాటిని పెట్టుకోదు. ఒకసారి పెట్టుకున్నామంటే ఇంకా దాన్ని వాడిపోయినట్టు, ఇంకా అది మళ్ళీ రెండోసారి ఉపయోగించడానికి పనికిరాదే కదా. సో ఇవి కొన్ని నియమాలు చెప్పారు. ఇంకా ఎంగిలిని భుజించకూడదు. ఎవరి ఎంగిలి తినకూడదు. భర్త ఎంగిలి, లేకపోతే పిల్లల ఎంగిలి, లేకపోతే చుట్టాల ఎంగిలి, నా వాళ్లే అనుకున్నటువంటి ఎంగిలి ఎవరిది తినకూడదు. ఓకే. తర్వాత కాళికాదేవి ప్రసాదంను తినకూడదు. కాళికాదేవికి మనము ఆఫర్లు చేస్తూ ఉంటాం, కాళికాదేవి పూజలు చేస్తూ ఉంటాం. ఇది తమోగుణయుతమైనటువంటి పూజ. కాళికాదేవికి చేసేటువంటి పూజ తమోగుణయుతమైనటువంటి పూజ. ఇలాంటి తమోగుణయుతమైనటువంటి పూజలో నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు చేస్తున్నది సత్వగుణయుతంలో ఉండాల్సినటువంటి పూజ గురించి నేను నీకు చెప్తున్నటువంటి వ్రతం. అనేక రకాల పూజలు ఉంటాయి, అనేక రకాల వ్రతాలు ఉంటాయి, అనేక రకాల యజ్ఞాలు ఉంటాయి, అనేక రకాల యాగాలు ఉంటాయి. అయితే నువ్వు చేయాల్సినటువంటి యజ్ఞము సత్వగుణయుతమై ఉండాలి. కాబట్టి నువ్వు కాళికాదేవి ప్రసాదాన్ని తినరాదు. మత్స్య మాంసాదులతో కలుషితమైనటువంటి దేనిని ఆరగించరాదు. శూద్రుడు చెప్పినటువంటి దానిని లేదా తాకిన దానిని కానీ, ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీ చూచిన దాన్ని కానీ తినరాదు. ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీ చూసినటువంటి పదార్థాన్ని కూడా నువ్వు తినకూడదు. శూద్రుడు చూసినటువంటి పదార్థాన్ని కూడా తినకూడదు. శూద్రుడు తాకినటువంటి పదార్థాలను కూడా తినకూడదు. తర్వాత దోషులతో నీళ్లు తాకూడదు. దోషుడితో తాకూడదు అంటే చేతులు ఎంగిలైపోతాయి అన్నమాట. చేతులు ఎంగిలైపోయిన తర్వాత ఎంగిలైపోయిన చేతులతో మళ్ళీ ఆ వ్రతానికి పనికిరాదు. మళ్ళీ ఆమె శుద్ధి కర్మలు చేయాలి. కాబట్టి దోషులతో నీళ్లు తాగకూడదు. ఇవి కొన్ని నియమాలు. ఇప్పటివరకు చెయ్యకూడని పనులు చెప్పారు. ఇంకా చెయ్యకూడని పనులు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం 50-51వ శ్లోకంలో చూద్దాం. ఈ వ్రత నియమాలన్నీ మీరు ఎవరైనా రాసుకుంటే రాసుకోండి. మీకు కూడా కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరిపోవాలి అని అంటే ఈ వ్రత నియమాలన్నీ చదివి రాసుకొని ఆ వ్రతాన్ని కనుక మీరు కూడా 1 సంవత్సరం పాటు చేస్తే మీ కోరిక కూడా తీరుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ 50వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. నోచిష్టాస్పృష్టసలిలా సంధ్యాయాం ముక్తమూర్ధజా అనిశ్చితా సంయతవాక్ నాసంవీతా బహిశ్చరేత్ భోజనానంతరము నోరు, కాళ్ళు, చేతులు కడుగుకొనకుండగా బయటకు వెళ్ళరాదు. సంధ్యాసమయమును గాని, జుట్టు విరబోసుకుని గాని, లేదా ఆభరణములతో తగినట్లు అలంకరించుకొనుచుండగా గాని వీధుల్లోకి వెళ్ళరాదు. వాక్కును నిగ్రహించుకొననిదే, శరీరమును తగినంతగా కప్పుకొననిదే బయటికి వెడలరాదు. చదువున ప్రభుజీ భాష్యము. చక్కగా అలంకరించుకుని సరి అయిన వస్త్రధారణము లేనిదే బయటకు వెళ్ళరాదని తన భార్యకు కశ్యపముని ఉపదేశించెను. మోకాళ్లపైకి బట్టలు వేసుకోమని అతడు భార్యను ప్రోత్సహించలేదు. అటువంటి వస్త్రధారణ నేడు మోజుగా తయారైనది. తూర్పు దేశ నాగరికత యందు స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు ఏ పురుషుడను గుర్తుపట్టనిలాగున పూర్తిగా కప్పు కొనసాగి ఉండను. పవిత్రీకరణ కొరకే ఈ పద్ధతులు అన్నింటినీ అనుసరింపవలను. కానీ మనిషి కృష్ణ భక్తి భావన చేపట్టినప్పుడు పూర్తిగా పవిత్రుడగును. కనుక భౌతిక జగత్తు యొక్క కల్మషమునకు సదా అతీతుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకొన్ని నియమాలు చెప్పారు. చెయ్యకూడని పనుల గురించి ఇక్కడ ఇంకొన్ని చెప్పారు. భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి. 3 కడుక్కోవాలి. మనం ఒక నోరే కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం, నోరు కూడా కడుక్కోమేమో కొంతమంది. ఓకే. చేతులు మాత్రం గ్యారంటీ కడుక్కుంటాం. చేతులు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కోవాలా, నోరు కడుక్కోవాలా. ఆ తర్వాత బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళకూడదు. ఇంకొకటి బయటికి వెళ్ళడానికి కొన్ని నియమాలు చెప్పారు. సంధ్యా సమయాన బయటికి వెళ్ళకూడదు. ఇది సంధ్యా సమయంలో స్త్రీలు బయటికి వెళ్ళకూడదు. 2వది జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. జుట్టు కట్టుకొని వెళ్ళాలి ఎప్పుడైనా సరే. జుట్టు విరబోసుకొని బయటికి వెళ్ళడం అనేటువంటిది అది సాత్విక బిహేవియర్ కాదు. తర్వాత ఆభరణాలతో తగినట్లు అలంకరించుకొనకుండగా వీధిలోకి వెళ్ళరాదు. సో మనం ఆభరణాలు ధరించుకొని వీధిలోకి వెళ్ళాలి. అది స్త్రీల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, తర్వాత వాక్కుని నిగ్రహించుకోకుండా శరీరానికి తగినంతగా కప్పుకోకుండా బయటికి వెళ్ళకూడదు. సో ఇక్కడ ప్రభుపాదుల వారికి పాశ్చాత్య దేశస్తులని గురించి ఆయన ఎక్కువగా టీచింగ్స్ చేస్తారు కాబట్టి, ప్రత్యేకించి పాశ్చాత్య దేశస్తులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి, మనం ఇప్పుడు పాశ్చాత్య దేశస్తుల్లా ఉంటున్నాము. కానీ ప్రభుపాదుల వారు ప్రీచింగ్ చేసిన తరువాత పాశ్చాత్య దేశస్తులందరూ కూడా, అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా చీరలు కట్టుకొని చక్కగా వాళ్ళు పైట కొంగు కూడా, తలను కూడా కప్పుకుంటారు పైట కొంగుతోటి. మీరు మాయాపూర్ వెళ్ళి చూస్తే ఎంతమంది ఫారిన్స్ ఎంత గొప్పగా ఒక భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలాగా స్త్రీలు వస్త్రాలను ధరించి ఉంటారు, అది కూడా పాశ్చాత్య దేశస్తులు. కానీ మన దురదృష్టం ఏంటంటే వాళ్ళ సంస్కృతి మనం తీసుకున్నాం, మన సంస్కృతి వాళ్ళు తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, స్టైల్ అని ఫ్యాషన్ అని మనము కురచబట్టలు వేసుకుంటున్నాం. సో ఇలాంటివి వేసుకోమని కశ్యపుడు ఏమి తన భార్యకి చెప్పలేదు కాబట్టి అలాంటివి వేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ కూడా శరీరం అంతా కప్పుకునే విధంగా బట్టలు వేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఇంకా ఏం చేయకూడదని చెప్పారో చూద్దాం. గౌరీ మాతాజీ, నాధౌతపాధ ప్రయతా నార్ధపాధా ఉదక్షిరాః. నాధౌతపాధ ప్రయతా నార్ధపాధా ఉదక్షిరాః. శయీతనాపరాంగనైర్య యర్ణనగ్నానచ సంధ్యయో. శయీతనాపరాంగణ్యై యైర్ణనగ్నానచ సంధ్యయో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కాళ్ళు కడుగు కొనకుండగా గాని, శుచిగా నవకుండుగా గాని, తడికాళ్లతో గాని, లేదా శరమును పడమర దిక్కుగా ఉత్తర దిక్కుగా ఉంచి గాని శయనింపరాదు. నగ్నముగా గాని, ఇతర స్త్రీలతో కలిసి గాని, లేదా సూర్యోదయము సూర్యాస్త సమయంలందు గాని నిద్రింపరాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నిద్రించేటప్పుడు ఒంటరిగా ఉండాలి, ఇతర స్త్రీలతోటి ఉండకూడదు, నగ్నంగాను నిద్రించకూడదు. తర్వాత ఉత్తర దిక్కుగా ఉంచి తలని శయనించకూడదు, పడమర దిక్కు కూడా తల పెట్టకూడదు అని చెప్తున్నారు. అంటే తూర్పు దక్షిణం వైపు మాత్రమే శిరస్సు పెట్టుకొని నిద్రించాలి అని చెప్పారు. తర్వాత కాళ్ళు కడుక్కోకుండా కానీ, శుచిగా నవ్వకుండా కానీ, తడి కాళ్లతో కానీ, లేదా శిరమున అంటే పడుకునేటప్పుడు నియమాలు చెప్తున్నారు. ఏం చేయకూడదు అనేటువంటిది నిద్రించేటప్పుడు చెప్తున్నారు. కాళ్ళు కడుక్కోకుండా నిద్రలోకి వెళ్ళకూడదు. కాళ్ళు కడుక్కున్న తర్వాత కాళ్ళు ఆరకుండా మళ్ళీ పడుకోకూడదు. కాళ్ళు కడుక్కొని పడుకోవాలి ఒక రూలు. రెండవది, కాళ్ళు కడుక్కున్నా కానీ ఆ కాళ్ళు ఆరిందాక వెయిట్ చేయాలి. తడిగా ఉన్నప్పుడు మళ్ళీ మనం పోయి నిద్రపోకూడదు. తర్వాత పడమర దిక్కుగా ఉత్తర దిక్కుగా తల ఉంచకూడదు. స్త్రీలతో కలిసి కానీ, లేదా సూర్యోదయము సూర్యాస్తమముల యందు కానీ నిద్రించరాదు. అంటే సూర్యోదయం అయిన తర్వాత పడుకోకూడదు, సూర్యాస్తమం సమయంలో కూడా పడుకోకూడదు, సూర్యాస్తమం అయిన తర్వాత పడుకోవాలి. ఓకే, నెక్స్ట్ 52 శిరీష మాతాజీ. దాతవాసా శుచిర్నిత్యం సర్వమంగళ సంయుత. దౌతవాసా శుచిర్నిత్యం సర్వమంగళ సంయుత. పూజయేత్ ప్రాతరాశాస్త్ర గోవిత్రం శ్రియమచ్యుతం. పూజయేత్ ప్రాతరాశాస్త్ర గోవిప్రాన్ శ్రియమచ్యుతం. ఉతికిన బట్టలు కట్టుకొని ఎల్లప్పుడూ పవిత్రముగా నుండి పసుపు, గంధము, ఇతర మంగళకర ద్రవ్యములతో అలంకరించుకొని పగటిపూట భోజనమునకు ముందు గోవులను, బ్రాహ్మణులను, లక్ష్మీదేవిని, అచ్యుతుని అర్చించవలెను. ఓకే, ఇక్కడ ఏం చెయ్యాలో చెప్తున్నారు. ఇక్కడ దాకా ఇంతకు ముందు శ్లోకం వరకు ఏం చెయ్యకూడదో చెప్పారు, ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్తున్నారు. ముందుగా ఉతికిన బట్టలు మాత్రమే కట్టుకోవాలి. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండి పసుపు, గంధము, ఇతర మంగళకర ద్రవ్యములతో అలంకరించుకుని పగటిపూట భోజనములకు ముందు గోవులను, బ్రాహ్మణులను, లక్ష్మీదేవిని, అచ్యుతిని అర్చించాలి. సో గోవుల్ని అర్చించాలి, అచ్యుతుని అర్చించాలి. అచ్యుతుడు అంటే ఎవరండి? అచ్యుతుడు అంటే కృష్ణ భగవానుడు, సూర్యుడు కదా. చ్యుతి లేనివాడు అంటే నాశనం లేనట్టు, నాశనం అవనటువంటి, ఎప్పటికీ నశించినట్టు. ఓకే, అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి మాట్లాడుతాడు. కృష్ణుడికి ఇంకొక పేరు అచ్యుతుడు. ఓకే, అంటే మనం అనుకోవచ్చు అచ్యుతుడు అంటే ఏ దేవీ దేవతను పూజించేస్తే సరిపోతుంది. ఏ దేవీ దేవత కూడా అచ్యుతుడు కాదు. ఓకే, సో వాళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి శరీరాలను పొంది ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా శరీరాలను మారుస్తారు మనలాగానే, కాకపోతే మనం తక్కువ సమయంలో మారుస్తాం, వాళ్ళు ఎక్కువ సమయం పడుతుంది వాళ్ళకి శరీరాలు మారుస్తారు. కాబట్టి భగవంతుడిని పూజించాలి అని చెప్తున్నారు. తర్వాత లక్ష్మీదేవిని కూడా పూజించాలి, గోవుల్ని బ్రాహ్మణుల్ని కూడా పూజించాలి. సో ఇవి గోవులు, బ్రాహ్మణులు, అచ్యుతుడు, లక్ష్మీదేవి, ఈ నలుగురిని పూజించిన తర్వాతనే మనం భోజనం చేయాలి. ఆ తర్వాత మనము పసుపు గంధాన్ని అలంకరించుకొని ఉండాలి. సో ఇవన్నీ కూడా కొన్ని నియమాలు. అంటే ఏం చెయ్యాలి అనేటువంటి దానికి మొదటి శ్లోకంలో చెప్పారు. చదవండి మాతాజీ భాష్యం. భాష్యం: మనిషి గోబ్రాహ్మణులను గౌరవించి ఆరాధించునట్టు చుటను నేర్చినప్పుడే నిజంగా నాగరికుడు అనబడును. దేవదేవుని అర్చనము ఎల్లరకు ఆదేశించబడినది. ఆ దేవదేవుడు గోబ్రాహ్మణుల ఎడల అమిత ప్రియమును కలిగి ఉండును. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ అనగా గోబ్రాహ్మణులను గౌరవించమని నాగరికత నిందనీయమైనది. గౌరవింపని నాగరికత అనగా గోబ్రాహ్మణులను గౌరవింపని నాగరికత నిందనీయమైనది. బ్రాహ్మణత్వ లక్షణములను పొందకుండగా గోవులకు రక్షణమును కల్పించకుండగా ఎవడునూ ఆధ్యాత్మికంగా పురోగింపజాలడు. గోరక్షణ వలన పాలతో చేయబడి పదార్థములు సమృద్ధిగా లభింపగలవు. ఉన్నతమైన నాగరికతకు అవి అత్యంత అవసరములు. గోమాంసమును భక్షించి నాగరికతను భ్రష్టు పట్టింపరాదు. అనగా నాగరికత అనున్నది ఎల్లప్పుడూ పురోగామిగా నుండవలెను. అప్పుడే అది ఆర్య నాగరికత ఎనబడును. నాగరికులకు జనులు మాంసభక్షణకై గోవధను చేయుటకు బదులు పలు రకములైన పాల పదార్థములు తయారు చేసి సమాజ స్థితిని ఉద్ధరింపవలెను. మనిషి బ్రాహ్మణత్వమును అనుసరించినచో కృష్ణ భక్తి భావన యందు ప్రవీణుడు కాగలడు. హరే కృష్ణ. సో ఇక్కడ ఒకటి మనం ఇంకొకటి లాజిక్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే గోవుల్ని, బ్రాహ్మణుల్ని రక్షించడం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకంటే గోవుల్ని రక్షించకపోతే మనల్ని మనం హాని చేసుకున్నట్లే. ఎందుకంటే గోవు పాల ద్వారానే వచ్చేటువంటి ప్రోడక్ట్స్ మన ఆరోగ్యానికి, సమాజం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే గోవుల రక్షణ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గోవుల రక్షణ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చేశారు. కాబట్టి మనం కూడా గోవుల రక్షణ చేయాలి. తర్వాత బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ఎవరండి? బ్రాహ్మణులు అంటే భక్తులు. ఓకే, బ్రాహ్మణులు అంటే ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తారో, ఎవరైతే సత్వగుణ స్థితిలో ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు. అలాంటి వాళ్ళని మనము పూజించాలి, అలాంటి వాళ్ళని గౌరవించాలి. అయితే ఇప్పుడు కశ్యపుడు చెప్పినటువంటి నియమ నిబంధనలో మనం చేయాల్సినటువంటి పనులు చెప్తున్నప్పుడు ముందు అచ్యుతుడిని పూజించండి అని చెప్పలేదు. లేదు అని అంటే డైరెక్ట్గా చెప్పిన ఆర్డర్ చూడండి. ముందు గోవుల్ని, తర్వాత బ్రాహ్మణుల్ని, తర్వాత లక్ష్మీదేవిని, ఆ తర్వాత అచ్యుతుడు అంటే భగవంతుడు. అంటే మనకి సాంప్రదాయంలో కానీ, మనకి గురువులు కానీ, ఆచార్యులు కానీ, లేకపోతే స్క్రిప్చర్స్ కానీ, మన శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయి అనంటే భగవంతుడు ఎప్పుడు ప్రసన్నుడవుతాడు అనంటే తన భక్తులకి సేవ చేసినప్పుడు ప్రసన్నుడవుతాడు. భగవంతుడు తనకు చేసినటువంటి సేవ వల్ల కూడా ప్రసన్నుడు కాడేమో, కానీ భగవంతుడి యొక్క భక్తులకి చేసేటువంటి సేవ వల్ల ప్రసన్నుడవుతాడు. అందుకని ఇక్కడ ముందు గోవులకి చేయి, ఆ తర్వాత గోవులు, తర్వాత బ్రాహ్మణులు, బ్రాహ్మణుల తర్వాత లక్ష్మీదేవి, లక్ష్మీదేవి తర్వాత భగవంతుడు. అంటే హైరార్కీ అనమాట. ఆ ఆర్డర్లో చేయాలి సేవ అనేటువంటిది. కాబట్టి మనం అందరం కూడా, మన సాంప్రదాయం కూడా అదే చెప్తుంది, మనం అందరం కూడా దాసాను దాసులం అవ్వాలి. ఫస్ట్ కృష్ణుడికి భక్తులు అవడానికంటే ముందు దాసాను దాసులం అవ్వాలి. కృష్ణుడు దాసుడికి దాసులు అవ్వాలి మనం ఫస్ట్. అలా కాకుండా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు మనకి మన వైపు కూడా చూడడు, మన ప్రేమను కూడా అంగీకరించరు, మన యొక్క భక్తిని కూడా అంగీకరించరు. కాబట్టి వైష్ణవ సేవ ఏదైతే ఉందో అది కృష్ణుడికి ఇష్టం. వైష్ణవ సేవ చేస్తే కృష్ణుడి సేవ చేసినట్లే, వైష్ణవుడు భోజనం చేస్తే కృష్ణుడు భోజనం చేసినట్టే. కృష్ణుడే స్వయంగా అంటారు, నేను యజ్ఞాల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రసాదం కంటే కూడా బ్రాహ్మణుడి నోటి ద్వారా ఇవ్వబడినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాను అనేటువంటి విషయం. అంటే బ్రాహ్మణుడి నోటి ద్వారా స్వీకరించడం ముందు మనం బ్రాహ్మణులకు పెట్టాలి. ఏ పుణ్యకార్యమైనా సరే సఫలం అవ్వాలి అంటే ముందు మనం బ్రాహ్మణులకి తర్పణ ఇవ్వాలి, బ్రాహ్మణులే సంతృప్తి పరచాలి, అప్పుడు అది కృష్ణుడికి చేరుతుంది. అంటే బ్రాహ్మణుడు అంటే నిజమైనటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. బ్రాహ్మణులు ఎవరు అనేటువంటి విషయం గురించి మనకి మళ్ళీ 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాట్లాడతారు. మనకి ఆల్రెడీ 4వ అధ్యాయంలో కూడా చెప్పారు, వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పినప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడారు. అక్కడ మళ్ళీ 18వ అధ్యాయం కంక్లూజన్లో కూడా బ్రాహ్మణుల గురించి మాట్లాడతారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఎవరు అనేటువంటి విషయం కృష్ణ భగవానుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఏమిటి, బ్రాహ్మణుడి యొక్క గుణగణాలు ఏంటి తెలుసుకొని అలాంటి వ్యక్తిని మాత్రమే బ్రాహ్మణుడిగా స్వీకరించి అలాంటి వ్యక్తికి మాత్రమే మనము ఈ యొక్క తర్పణలు చేయాలి. అప్పుడు మాత్రమే అది కృష్ణుడికి చేరుతుంది. అలా కాకుండా బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులే అండి, ఎవరికైనా నేను పెట్టేస్తాను అంటే అది కృష్ణుడికి చేరదు. ముందు కృష్ణుడికి భక్తుడై ఉండాలి, బ్రాహ్మణుడి క్వాలిఫికేషన్. సో అలాంటి ఒక వ్యక్తిని చూసి మనం మన యొక్క పుణ్యకార్యం ఏది చేసినా కానీ అది సక్సెస్ అవ్వాలి అని అంటే మనం వాళ్ళకి తర్పణ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చివరికి అచ్యుతునికి అర్పించాలి. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. స్త్రీయో వీరవతిశ్చారే స్రగ్గంధబలి మండనై. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. స్త్రీయో వీరవతిశ్చారే స్రగ్గంధబలి మండనై పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్ కోష్టఘతం చ ఉతం. పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్ కోష్టఘతం చ తం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ వ్రతపాలనము చేయు స్త్రీ పుత్రవతులు ముత్తైదువులు నైన స్త్రీలను పూమాలలు చందనము ఆభరణములు ఇతర ద్రవ్యములతో అర్చింపవలెను. గర్భవతి అయిన ఆమె భర్తను అర్చించి స్తుతించవలెను. భర్త గర్భమున ఉన్నాడని తలచుచు అతనిని ధ్యానింపవలెను. భాష్యం. గర్భస్థ శిశువు భర్త యొక్క అంశయే కనుక భర్తయే పరోక్షముగా తన ప్రతినిధి ద్వారా గర్భవతి యొక్క భార్య ఉదరమున నిలిచియుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇంకొన్ని నియమాలని చెప్తున్నారు ఏం చెయ్యాలి అనేటువంటి. సో పుత్రవతులు అంటే పుత్రులు కలిగినటువంటి స్త్రీలకి, పుత్రులు లేనటువంటి స్త్రీలకి మనము వాయినాలు ఇవ్వకూడదు. సో ఇక్కడ వాయినాలు ఇవ్వాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకు వాయినాలు ఇవ్వడం అంటే తెలుసు కాబట్టి నేను వాయినాల గురించి మాట్లాడు. సో ఏదైనా సరే మనం పేరెంటం చేసినప్పుడు వాయినాలు ఇస్తాం కదండి, సో అలా ఇక్కడ వాయినాలు ఇవ్వాలి. స్త్రీ పుత్రవతులకు ముత్తైదువులకు అయినటువంటి స్త్రీలకు పూమాలను చందనమును ఆభరణములను ఇతర ద్రవ్యములతో అర్చించవలను. మనం ఇవి చేస్తూనే ఉంటాం. మనకి వాయినం ఇచ్చినప్పుడు అందులో ఆభరణాలు అంటే మనం గాజులు వేసిస్తాం. ఓకే, వాటితో పాటు మనం పూలు ఇవ్వాలట, పూమాలను ఇవ్వాలి, చందనం ఇవ్వాలి, ఇంకా వేరే ద్రవ్యాలు. మరి అవి మనకి బహుశా మిగిలినటువంటి వ్రతాల్లో ఎలాంటి ద్రవ్యాలు యూజ్ చేస్తారో అలాంటి ద్రవ్యాలు. తర్వాత గర్భవతి అయినటువంటి స్త్రీ యొక్క గర్భంలో ఆ భర్త యొక్క అంశ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని భర్తనే తన గర్భంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భావించాలి. అందుకనే ఆ గర్భవతి అయినటువంటి స్త్రీ తన పుత్రుడి మీద ధ్యానం చేయాలి. ఓకే, గర్భస్థ శిశువు భర్త యొక్క అంశయే కాబట్టి భర్తయే పరోక్షంగా తన ప్రతినిధి ద్వారా గర్భవతి యొక్క భార్య ఉదరంలో నిలిచి ఉండును. ఓకే, నెక్స్ట్ రాధారాణి మాతాజీ. సంవత్సరం పుంసవనం వ్రతమేతధి విప్లుతం. హరే కృష్ణ ప్రభుజీ. సంవత్సరం పుంసవనం వ్రతమేతధి విప్లుతం धारयिष्यसि चेतुभ्यं शक्रः भविता सुतः धारयिष्यसि चेतुभ्यं शक्रः भविता सुतः कश्यप मुनि पलिकेनु पुंसवनमनेडी व्रतमुनु नीवु श्रद्धतो ఒక సంవత్సర కాలం చేసినచో ఇంద్రుని చంపగల పుత్రుడు జన్మించగలడు కానీ వ్రతపాలలో ఏదేని తప్పిదము జరిగినచో ఆ పుత్రుడు ఇంద్రునకు మిత్రుడు కాగలడు హరే కృష్ణ చెప్పినటువంటి నియమ నిబంధనలన్నీ పాటించి వ్రతం చేయి ఒక సంవత్సర కాలం పాటు ఈ వ్రతం పేరు పుంసవనం ఓకే అంతే కదండి పుంసవనము అనేటువంటి ఈ వ్రతం అంటే ఇది వైష్ణవ వ్రతం ఇది పూర్తి సత్వగుణంలో ఉన్నటువంటి వ్రతం ఇలాంటి వ్రతాలు వైష్ణవులు చేయొచ్చు ఇలా కనుక నువ్వు వ్రతాన్ని చేస్తూ విధి నియమాలన్నింటినీ కనుక పాటిస్తే నీకు ఇంద్రుణ్ణి చంపేటువంటి పుత్రుడు పుడతాడు ఒక్కవేళ ఏ ఒక్క నియమమైనా సరే ఉల్లంఘించినట్లయితే నీకు ఇంద్రుడికి మిత్రుడు అయ్యేటువంటి పుత్రుడు పుడతాడు అనేటువంటి విషయం తెలియజేశారు నెక్స్ట్ మంగత హర్మకర్ భారమిత్యభ్యుపేత్యాధ దితి రాజన్ మహామనః कश्यपाद्धर्भमाधत्ता व्रतं चाञ्जो दधारसा हरे कृष्ण परीक्षण महाराजा कश्यप पत्नी दिति पुंसवनमनेडी व्रतपालनकु अंगीकरिंची సరియే మీ ఆజ్ఞానుసారమే సమస్తమును చేయగలను అని పలికెను ఆనందాతిరేకంతో ఆమె కశ్యపుని వీర్యంతో గర్భవతి అయి శ్రద్ధతో వ్రతపాలనకు ఉపక్రమించెను హరే కృష్ణ అండి ఓకే ఎవరు మాట్లాడుతున్నారండి ఇది ఈ మాట అదే కశ్యప్ పత్ని దితి అండి మాట్లాడుతుంది ప్రభుజీ దితి మాతాజీ ప్రభుజీ దితి అలా చేసింది అనేటువంటి విషయం ఎవరు చెప్తున్నారు సుఖదేవ గోస్వామి ప్రభు సుఖదేవ గోస్వామి చెప్తారు ఓకే సో 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 ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆమె అంగీకరించి ఆమె గర్భవతి అయి వ్రతపాలనకి ఉపక్రమించింది అంటే గర్భవతి అయిందనమాట తర్వాత ఏమేమి చేయకూడదు ఏమేమి చెయ్యాలి అని చెప్పారు ఆ నియమాలన్నీ పాటిస్తూ వ్రతం చేయడం మొదలుపెట్టారు ఓకే నెక్స్ట్ शुश्रूषनेनाश्रमस्तां दितिं पर्यचरत्तविः दितिं पर्यचरत् कविः राजा दिति यొక్క ప్రయోజనము నెరిగిన ఇంద్రుడు తన కార్యసిద్ధికై ఉపాయమును ఆలోచించెను స్వీయ రక్షణమే మొదటి సూత్రమనడి నీతిని అనుసరించి అతడు వ్రతభంగము చేయకోరి ఆశ్రమవాసియగు ఆమె సేవలో నియుక్తుడు అయ్యెను హరే కృష్ణ ప్రభు ఓకే సో శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే మన మీద ఏదైనా అపాయం వస్తే మనల్ని మనం రక్షించుకోవడం అనేటువంటిది మన బాధ్యత ఇదేం తప్పు కాదు ఇప్పుడు మనల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి నేను సాధువునండి నేను ఎదురు తిరిగి కొట్టను ఎదురు తిరిగి మాట్లాడను దాన్ని నిరోధించను అంటే కుదరదు మనకి హాని కలిగించే వాళ్ళు ఎవరైనా సరే మనకి ఎదురైనప్పుడు వాళ్ళని మనం కొట్టకూడదు వాళ్ళని మనం తిట్టకూడదు వాళ్ళ మీద మనం దాడి చేయకూడదు కానీ మనల్ని మనం రక్షించుకోవచ్చు మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఏదైనా సరే కర్మ చేయాలంటే చేయాలి మీకు ఉదాహరణకి నారదుడు ఒక పాముకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ పాము చాలా విషసర్పం అయితే ఆ పాముని ఎవరు చూసినా కొడుతున్నారు ఎవరు చూసినా చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ పాము చాలా విషపాము ఎవరైనా కరుస్తుందేమో అని పైగా ఆ పాము కూడా చాలా కోపంలో ఉంటుంది ఎందుకంటే పాము అంటేనే సహజంగా కోపంలో ఉంటుంది సో ఎవరైనా సరే దాన్ని ఏదో చేస్తారు అనుకుని ముందే ఊహించుకుని అది ఎవరు కనపడితే వాళ్ళని కాటేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పాము ఎక్కడ దొరికితే అక్కడ చంపాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు నారదుడు ఎదురవుతారు చివరికి పామును కూడా భక్తులను చేసేస్తారు నారదుడు సో నారదుడు ఏం చెప్తారు ఏంటి నీ బాధ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చంపుతున్నారు నేనేం చేయాలి అన్నాడు నేను నువ్వు భక్తుడు అవ్వాలి, నువ్వు సాధువుగా మారాలి అని చెప్తారు. సాధువుగా మారాలి అని చెప్తే సరే అని చెప్పేసి పాము చాలా సాధువుగా మారిపోయి తన కోపానంతా వదిలిపెట్టేసింది. కోపానంతా వదిలిపెట్టేసినటువంటి పాము మరి బయటకు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు చూస్తే దీని కోపం లేని పాము అని అనుకోరు కదా, కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. మరి అలా చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా తప్పించుకొని అది వెళ్ళిపోతూ ఉండేది. మళ్ళీ తర్వాత నారదుడు కలిశారు, మీరు చెప్పినట్లే ఉంటున్నాను, నేను ఎవరిని ఏమీ అంటలేదు, అయినా నన్ను మాత్రం అనకుండా ఊరుకోవట్లేదు జనం, నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు, నేనేం చెయ్యాలి, నేనైతే ఎవరిని బుస కూడా కొట్టట్లేదు అని అన్నారు. అప్పుడు నారదుడు అన్నారు, నువ్వు సాధువుగా ఉండాలి అంటే దాని అర్థం జనాల్ని భయపెట్టకూడదని కాదు, నువ్వు బుసగొట్టు కానీ కాటేయకు, నీ బుసకి వాళ్ళు భయపడిపోతారు అంతే తప్ప కాటు వేయకు అని అంటారు. అంటే సాధు ప్రవర్తన ఉండడము అని అంటే కోపాన్ని ప్రదర్శించకుండా ఉండడం అని కాదు, అవసరమైన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించాలి, ఆ కోపము నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అయి ఉండాలి. సో ఇక్కడ ఇంద్రుడు కూడా అదే పని చేస్తున్నాడు. ఇంద్రుడికి తెలుసు దితి గనక తన యొక్క వ్రతాన్ని కంప్లీట్ చేసుకుంటే పుట్టబోయేటువంటి వ్యక్తి నన్ను చంపేస్తాడు, కాబట్టి నన్ను నేను రక్షించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఏ విధంగా అయినా సరే ఈమె వ్రతాన్ని భంగం చేయాలి. ఎలా వ్రతాన్ని భంగం చేస్తే అప్పుడు పుట్టబోయేటువంటి వ్యక్తి నాకు మిత్రుడు అవుతాడు, వ్రతం కనుక భంగం అవ్వకపోతే పుట్టబోయేటువంటి వ్యక్తి నాకు శత్రువు అవుతాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఆ పుంసవనమును వ్రతం చేస్తున్నటువంటి దితికి సేవకుడుగా జాయిన్ అయిపోయారు. ఒక చిన్న బాలుడుగాను లేకపోతే వేషం మార్చుకున్నారు, వేషం మార్చుకొని దితికి సేవ చేయటం కోసం ఆయన సేవకుడులా జాయిన్ అయిపోయారు. కానీ వచ్చిన వ్యక్తి ఇంద్రుడు అనేటువంటి విషయం దితికి తెలియదు. ఓకే, ఇప్పుడు మారు వేషంలో దితికి సేవ చేస్తున్నారు ఇంద్రుడు. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ చదువుతారా? నిత్యం వానత్సు మనసః ఫలమూలా సమ్మిత్కుశాం. నిత్యం వానత్సు మనసః ఫలమూల సమిత్కుశాన్. పత్రాంకురం రుధోపశ్చ కాలే కాల ఉపాహర. పత్రాంకురం రుధోపశ్చ కాలే కాల ఉపాహర. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం భావం ప్రభు, ఇంద్రుడు ప్రతిరోజు అడవి నుండి పుష్పములను, ఫలములను, మూలములను, యజ్ఞార్థము సమిధలను పిదతల్లి కొరకు తీసుకుని వచ్చాను. కుశగ్రాసమును, పత్రములను, అంకురములను, మృత్తికను, జలమును కూడా అతడు తగిన సమయములలో తెచ్చుతుండేను. హరే కృష్ణ. వ్రతం చేయడానికి అవసరమైనటువంటి అన్నిటినీ, పూలని, పండ్లని, కూరగాయలని, నీళ్లని, ఆమెకు కావాల్సిన అన్నిటినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు ఇంద్రుడు. ఎందుకంటే ఆమెకు సేవకుడుగా జాయిన్ అయిపోయారు కదా, ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వ్రతభంగం అవుతుందా అని. సో ఆ విషయం ఆయనకి అక్కడ దగ్గర ఉండి చూస్తేనే అర్థమవుతుంది. అందుకని ఆయన అక్కడికి వచ్చారు, ఆమెకి సేవకుడులా జాయిన్ అయ్యారు, ఆమెకి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఆమె వ్రతం చేయడానికి. నెక్స్ట్ కళావతి మాతాజీ. ఏవం తస్యా వ్రతస్థాయ వ్రతఛిద్రం హరిర్నృపా. ఏవం తస్యా వ్రతస్థాయ వ్రతఛిద్రం హరిర్నిరుపా. ప్రేప్సుః పర్యచర జిహ్మో మృగహేవ మృగాకృతిః. ప్రేప్సుః పర్యచర జిహ్మో మృగహేవ మృగాకృతిః. పరీక్షణ్ మహారాజా, వేటగాడు జింక చర్మమును కప్పుకొని జింక వల్లనే తయారై దానిని సేవించినట్లుగా ఇంద్రుడు తన హృదయమున దితిపుత్రులకు శత్రువైనను బయటకు మాత్రము స్నేహముతో శ్రద్ధగా దితిని సేవించెను. దితి కావించడి వ్రతపాలనమునందు ఏదేని దోషము కనిపించినంతనే ఆమెను మోసగించుటయే అతని ఉద్దేశము. అయినను తనను గుర్తించని లాగున అతడు దితిని జాగ్రత్తగా సేవింపసాగాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఒక ఉపమానంతో చెప్పారు. ఎలా అంటే జింకను వేటాడాలి అనుకున్నటువంటి వేటగాడు జింక వేషం వేసుకొని పోయి జింకను మోసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలానే ఇప్పుడు ఇంద్రుడు కూడా ఒక సాధువులాగా, ఒక మంచివాళ్లాగా, లేకపోతే దితికి ఒక సేవకుడులాగా, దితికి పుట్టబోయేటువంటి పుత్రులకి మిత్రుల్లాగా ప్రవర్తిస్తూ ఏ విధంగా అయినా సరే దితి యొక్క వ్రతభంగం కావాలి అనేటువంటి భావనలో దితికి సేవలు చేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ చదువుతారా? మీట్లో ఉన్నారు. నాధ్యగచ్ఛ్రతచ్చిద్రం తత్పరోథా మహీపతే. ఓకే, అనుపమ మాతాజీ మీరు చదవండి. हरे कृष्ण नाद्य गच्छद्रत छिद्रम तत्परो अत महीपते चिंतां तीव्रां गतः शुक्रः केन मे स्यात् शिवं तिहा चिंतां तीव्रां गतः शुक्रः केन मे स्यात् शिवं तिहा ओ महीपति इंद्रुडु ఎటువంటి దోషమును కనుగొన జానక పోయినంతట నాకెట్లు శుభము కలుగగలదు అని తలపోయిచు తీవ్ర చింతనలో మునిగేను. ఓకే, ఇంద్రుడు చాలా రోజులు సేవ చేశాడు. సంవత్సరం పాటు చేయాల్సినటువంటి వ్రతంలో సేవలు చేయడానికి వచ్చారు. కొంతకాలం సేవ చేశారు. చేసిన తర్వాత ఇన్ని రోజులు సేవ చేసినా కానీ ఆమె చేస్తున్నటువంటి వ్రతంలో దోషం ఎక్కడ కనపట్లేదు. ఏవైతే నియమ నిబంధనలు చెప్పారో ఆ నియమ నిబంధనల ప్రకారమే దితి వ్రతం చేస్తూ ఉంది. ఇంతవరకు ఏ లోపము లేదు. కాబట్టి ఇంద్రుడు ఆలోచనలో పడ్డారు, అయ్యో ఇలా ఈమె ఒక్క తప్పు కూడా చేయకుండా వ్రతం చేస్తూ పోతూ ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ 60వ శ్లోకం రామారావు పూజ. హరే కృష్ణ ప్రభుజీ ఏకదా సాతు సంధ్యాయాం ఉచ్చిష్టా వ్రతకర్షిత అస్పృష్ట భార్య ధౌతాంగ్రీ నిష్ఠాపూర్వకమగు వ్రతపాలన వలన బలహీనయ్యి సన్నబడిన దితి ఒకమారు దుర్భాగ్యవశమున భోజన అనంతరము ముఖమును పాదములను హస్తములను ప్రక్షాళనం చేసుకొనకయే సంధ్యా సమయమున నిద్రించెను. హరే కృష్ణ ప్రభుజీ ఈ వ్రతం అంతా చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఒక్క నియమాన్ని కూడా ఉల్లంఘించలేదు. కానీ కొంతకాలం చేసేసరికి బలహీనమైపోయింది. బలహీనమైపోయి సన్నబడిపోయినటువంటి దితి ఆమె దుర్భాగ్యంతో భోజనం చేసిన తర్వాత ముఖాలని పాదాలని హస్తాలని కడుక్కోవడం మర్చిపోయింది. అది కూడా సంధ్యా సమయంలోనే నిద్రించేసింది. అలసిపోయింది. ఆమె వెయిట్ చేయలేకపోయింది. అందుకని వ్రతాలు చేసేటప్పుడు పగలు నిద్రపోకూడదు, పగలు మంచం ఎక్కకూడదు. కాబట్టి ఈమెకి సాయంత్రం వరకు ఉంది, కానీ పాపం సంధ్యా సమయంలోనే పడుకోంది. ఇంకా అప్పటి వరకు ఆగలేకపోయింది. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ నీరసించిపోయింది. దానివల్ల అది ఒక అపరాధం, అది ఒక వ్రత నియమాలను ఉల్లంఘించినటువంటి సమయం. అది చూసినటువంటి ఇంద్రుడు ఏం చేశాడో చూద్దాం. నెక్స్ట్ హైమవతి మాతాజీ లబ్ధ్వా తదంతరం శక్రో నిద్రాపహృతచేతసః లబ్ధ్వా తదంతరం శక్రో నిద్రాపహృతచేతసః దితే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా దితే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా సమస్త యోగ సిద్ధులను అనగా అనిమ లగిమాదులు కలిగిన ఇంద్రుడు ఆ దోషమును గమనించి గాఢ నిద్ర వలన అచేతన స్థితిలో ఉన్నట్టి దితి గర్భమున ప్రవేశించెను. భాష్యం కృతకృత్యుడైన యోగి అష్టసిద్ధులలో ప్రవీణుడై ఉండును. ఆ సిద్ధులలో అనిమా సిద్ధి ఒకటి. దాని ద్వారా అతడు పరమాణు కన్నను చిన్నగానే దేని ఎందైనను ప్రవేశింపగలడు. ఆ యోగ సిద్ధి ద్వారానే ఇంద్రుడు దితి గర్భమున ప్రవేశించెను. హరే కృష్ణ ప్రభు. ఇంద్రుడు దితి గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఈయనకి సిద్ధులు కూడా ఉన్నాయి. ఇంద్రుడికి ఉన్నటువంటి సిద్ధులను ఉపయోగించి ఆయన అనిమా సిద్ధి ద్వారా ఏం చేస్తారంటే సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మంగా మారగలరు, చిన్నదానికంటే చిన్నగా అవ్వగలరు. ఆమె గర్భంలోకి వెళ్ళిపోయారు ఆయన ఇంద్రుడు. సో గర్భంలోకి వెళ్ళినటువంటి ఇంద్రుడు ఏం చేశాడో చూద్దాం. నెక్స్ట్ శ్రీదేవి మాత చదువుతారా? కాగా శ్రీదేవి మాతాజీ అన్నపూర్ణ మాతాజీ చదవండి. శకర్త సప్తధా గర్భం వజ్రేణ కనక ప్రభం चकर्त सप्तधा गर्भं वज्रेण कनकप्रभं रुदन्तं सप्तधैकैकं मा रोधीरिति तान् पुनः रुदन्तं सप्तधैकैकं मा रोधीरिति तान् पुनः। దితి గర్భమును ప్రవేశించినంతటా ఇంద్రుడు బంగారము వలె ప్రకాశించుచు పిండమును వజ్రాయుధముతో 7 ముక్కలుగా ఖండించెను. 7 స్థానములలో ఆ ఖండములు రోధించుచుండగా ఇంద్రుడు రోధింపవలదు అని పలికి తిరిగి ఒక్కొక్క దానిని 7 ఖండములుగా ఛేదించెను. ఎన్ని ముక్కలు చేశాడు మొత్తం? ఫస్ట్ 7 ముక్కలు, దాని మళ్ళీ ఒక్కొక్క దాన్ని 7 అంటే మొత్తం ఏనేనట్టు 7 ప్లస్ 49 ప్రభుజీ 49 ప్రభుజీ 49 ప్లస్ 7 49 ముక్కలు 56 56 అండి 56 49 7 ఏళ్ళు 49 ఫస్ట్ 7 కదా ప్రభుజీ ఫస్ట్ 7 మళ్ళీ ఆ 7 ఒక్కొక్క ముక్క 7 ముక్కలు అయ్యింది అంటే మొత్తం 7 మొత్తం 7 ఏళ్ళు. ఓకే సో ఓకే ప్రభుజీ ఓకే. దితి గర్భంలోకి ప్రవేశించినటువంటి ఇంద్రుడు అక్కడ పిండాన్ని చూశారు. పిండము బంగారపు వర్ణంలో మెరుస్తూ ఉంది. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి ఆయన ఖండించడం అనేటువంటిది. నా వెనకాల ఫోటోను చూసారండి, ఖండిస్తున్నాడు. మొదటగా 7 ముక్కలు చేశాడు అనమాట. సో సో ఈ 7 ముక్కలు రోధిస్తూ ఉంటే ఒక్కొక్క ముక్కను మళ్ళీ 7 ముక్కలుగా చేయడం అనేటువంటిది జరిగింది. చాలా మొదటి భాష్యం భాష్యము బై శ్రీల ప్రభుపాద. ఇంద్రుడు తన యోగ బలము చే తొలుత ఒక మరుత్తు దేహమును 7గా విభజించి పిదప ఒక్కొక్క దానిని తిరిగి 7 భాగములుగా విభజించగా 49 రూపములు తయారయ్యనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఆ ప్రకారము ప్రతి దేహము 7 భాగములుగా విభజింపబడినంతటా జీవులు దాని యందు ప్రవేశించిరి. ఈ విషయమున వారు చెట్లనే బోలిరి. చెట్టు కొమ్మలను త్రెంచి నేలలో పాతినప్పుడు అవి వేర్వేరు చెట్లుగా తయారకుట మనకు తెలిసినదే. మొదటి దేహము ఒకటి అయినను అది పలు భాగములుగా విభజింపబడినంతట పలువురు ఇతర జీవులు వాని యందు ప్రవేశించిరి. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఒక చిన్న సైన్స్ చెప్తున్నారు. సో ఎలా అంటే ఒకటే మరుత్తుడు ఒకటే జీవి, అలాంటి మరుత్తుని 7 ముక్కలుగా ఖండిస్తే 7 వివిధ భాగాలుగా తయారైపోయింది. భౌతికమైనటువంటి శరీరాలు అవి 7 ముక్కలుగా మారిపోయింది. భౌతికమైనటువంటి పదార్థం. అప్పుడు 7 జీవులు 7 పోయారు. మళ్ళీ ఖండిస్తే మళ్ళీ 49 మంది జీవులు 49 ముక్కల్లోకి వెళ్ళిపోయారు, ఆ పిండంలోకి వెళ్ళిపోయారు. అంటే ఏ విధంగా అయితే ఒక చెట్టుని నరికినప్పుడు ఆ చెట్టు కొమ్మను తీసుకెళ్ళి ఇంకొక చోట పాతి పెడితే మళ్ళీ ఇంకొక చెట్టు వస్తుంది కొమ్మను తీసుకెళ్ళి, దాని అర్థం అందులోనూ ఇందులోనూ ఒకే ఆత్మ ఉందని కాదు. ఎప్పుడైతే దాన్ని నరికి ఇండివిజువల్గా వేరే చోట వేసేస్తామో అందులోకి ఇంకొక ఆత్మ వస్తుంది, వేరే ఆత్మ ఆ చెట్టు ద్వారా మళ్ళీ పెరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ 49 మంది మరుత్తులు తయారయ్యారు. ఓకే నెక్స్ట్ రాధా నీలరాణి మాతాజీ చదువుతారా? మల్లేశ్వరి మాతాజీ చదువుతారా? సారీ ప్రభుజీ బుక్ లేదు ప్రభుజీ నా దగ్గర, నేను ఊర్లో ఉన్నాను. ఓకే మళ్ళీ శ్రీమ తమూచుః పాఠ్యమానాస్తే సర్వే ప్రాంజలయో నృపా తమూచుః పాఠ్యమానాస్తే సర్వే ప్రాంజలయో నృపా కిం నైంధా జిఘాంససి భ్రాతరో మరుతస్తవ కిం నైంద్రా జిఘాంససి భ్రాతరో మరుతస్తవ. రాజా వారందరూ మిగిల దుఃఖితులై చేతులు జోడించి ఇంద్ర మేము మరుత్తులము మీ సోదరులము, మమ్మల్ని ఎందుకు వధింపగోరుచున్నావు అని పలికిరి. సో అప్పుడు వాళ్ళందరూ కూడా చేతులు జోడించి ఇంద్రుడిని ప్రార్థిస్తున్నారు, మేము నీ సోదరులు మమ్మల్ని చంపుకొని చెప్తున్నారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ మా భైష్ట భాతరో మహ్యం కౌశికః. హరే కృష్ణ ప్రభు. మా భైష్ట భ్రాతరో మహ్యం మూయాన్వితస్య కౌశికః అనన్య భావాన్ పార్షాన్ అనాత్మనో మరుతాం గణాన్ అనన్య భావాన్ పార్షాన్ దానాత్మనో మరుతాం గనా నిజముగా వారందరూ తను పార్షాదులని గమనించని ఇంద్రుడు వారితో మీరు నా సోదరులైన చో నా వలన మీకు ఎట్టి భయము లేదని పలికాను. హరే కృష్ణ. ఓకే, ఆయన అర్థం చేసుకోండి. ఆల్రెడీ వ్రతం నియమ నిబంధనల్ని ఆమె ఉల్లంఘన చేసేసింది కాబట్టి పుట్టబోయేటువంటి వాడు ఇంద్రుడిని చంపేవాడు అవడు, ఇంద్రుడికి మిత్రుడే అవుతాడు. కాబట్టి మీరందరూ నా సోదరులే కాబట్టి నా వల్ల మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు అని ఆయన అభయం ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ గౌరీ మాతాజీ. నమమారధితేర్గర్భః శ్రీనివాసానుకంపయా నమమారధితేర్గర్భః శ్రీనివాసానుకంపయా बहुधा कुलिसक्षुम्ना द्रौण्यस्त्रेणायता भवान् बहुधा कुलिसक्षन्नो द्रौण्यस्त्रेणायता भवान्. हरे कृष्ण प्रभुजी. सुखदेव गोस्वामी पलिकेनु परीक्षिన్ మహారాజా అశ్వర్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే నీవు దగ్ధుడివయ్యును శ్రీకృష్ణుడు నీ తల్లి గర్భమున ప్రవేశించి నంతట రక్షింపబడితివి. అదే విధముగా ఇంద్రుని వజ్రాయుధముచే పిండము 49 ముక్కలుగా ఖండింపబడినప్పటికీ భగవత్ కరుణచే అవన్నీయును రక్షింపబడెను. హరికృష్ణ ప్రభుజీ. మనందరికీ అనుమానం రావచ్చు, ఒక పిండాన్ని ఇన్ని ముక్కలు చేస్తే ఎలా బ్రతుకుంది అని. భగవంతుడు రక్షణ ఇస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏ విధంగా పరీక్షిన్ మహారాజే ఉదాహరణ. అందుకని సుఖదేవ గోస్వామి ఈ భాగవతం మొత్తం పరీక్షిన్ మహారాజుతోనే మాట్లాడుతున్నారు. నిన్ను కూడా అలానే జరిగింది, నువ్వు నీ మీద కూడా బ్రహ్మాస్త్రం వేయబడిపోయింది, నీ పిండం నువ్వు కూడా పిండం రూపంలో ఉన్నప్పుడు నీ తల్లి గర్భంలో. అప్పుడు కృష్ణ భగవానుడు నీ తల్లి గర్భంలోకి ప్రవేశించి నిన్ను కూడా రక్షించారు. అదే విధంగా ఇప్పుడు భగవంతుడి యొక్క కరుణ వల్లే ముక్కలుగా చేయబడినటువంటి 49 మంది మరుత్తులు కూడా బ్రతికే ఉన్నారు అని చెప్తున్నారు, రక్షింపబడ్డారు అని. నెక్స్ట్ మంగతాయన మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సకృదిష్టాధి పురుషం పురుషో యాతి సామ్యతాం సకృదిష్టాధి పురుషం పురుషో యాతి సామ్యతాం సంవత్సరం కించిదూనం దిత్యాయుద్ధరి రక్షితాం సంవత్సరం కించిదూనం దిత్యాయుద్ధరి రక్షితః తజూరింద్రేణ పంచాశాం ఏవాస్తా ఏవాస్తే మరుతో భవన్ సజూరింద్రేణ పంచాస్తవ దేవాస్తే మరుతో భవన్ వ్యాపోహ్య మాతృ దోషం తే హరిణా సోమపాహృతాః వ్యాపోహ్య మాతృ దోషం తే హరిణా సోమపాహృతాః. రుపాద్ర బాబు. హరే కృష్ణ. మనుజుడు ఆది పురుషుడు భగవాను యొక్క మాల అర్పించినను ఆధ్యాత్మిక జగత్తును చేరి విష్ణువుతో సమాన రూపత్వమును పొందును. దిది దాదాపు సంవత్సర కాలం వ్రతనిష్టతో విష్ణువును అర్చించగా ఆ ఆధ్యాత్మిక బలము చేరి 49 మరుత్తులు జన్మించింది. అట్లయినచో వారు దితి గర్భం జన్మించినప్పటికీ భగవత్ కృపను చే దేవతా సమానులగుటలో ఆశ్చర్యం ఏమున్నది. వ్రతం సామాన్యమైనటువంటి వ్రతం కాదు, స్వయంగా భగవంతుడి కోసం చేసినటువంటి విష్ణువు కోసం చేసినటువంటి. కాబట్టి విష్ణువు యొక్క రక్షణ తప్పకుండా ఉంటుంది. అందుకని 49 ముక్కలుగా చేయబడినా కానీ విష్ణువు యొక్క కృప వలన 49 మంది మరుత్తులు ఏమాత్రం గాయపడకుండానే క్షేమంగానే ఉన్నారు. సో విష్ణువుతో సమాన రూపత్వమును పొందును. ఎప్పుడైతే మనము ఒక్కసారి విష్ణువుని మనకు అర్చన చేసినా కానీ అదే ముక్తి అంటే అది. సో సారూప్య ముక్తి అంటారు దీన్ని. సారూప్య ముక్తి అంటే భగవంతుడి యొక్క రూపాన్ని పొందడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం భక్తితో భగవంతుడిని ఆరాధిస్తే మనకు అది సాధ్యమవుతుంది. మరి ఈమె 1 సంవత్సరం పాటు చేసింది. మనం ఒక్కరోజు చేస్తే కూడా మనకు అలాంటి అవకాశం ఉంటుంది. అలాంటిది ఈమె సంవత్సర కాలం పాటు చేసింది వ్రతం. కొన్ని నియమాలు తేడా వచ్చినా కానీ సంవత్సర కాలం పాటు వ్రతం చేసింది కాబట్టి భగవంతుడి యొక్క రక్షణ తప్పకుండా ఉంటుంది అనమాట. సో అందుకనే ఈమె కూడా ఆ 49 మంది మరుత్తులు కూడా జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హైమవతి మాతాజీ. దితి రుత్థాయ దదృశే కుమారాననల ప్రభాన్ दितिरुद्धाय ददृशे कुमारानल प्रभास इंद्रेण सहितां देवी पर्यतुष्य धविन्धिता निन्धिता इंद्रेण सहितां देवी पर्यतुष्य धनिन्दिता देवदेवुनि అర్చించిన కారణమున దితి పూర్తిగా పవిత్రురాలయ్యను. నిద్ర నుంచి మేల్కాంచినంతనే ఆమె ఇంద్రునితో పాటు ఉన్న తన 49 పుత్రులను కాంచెను. వారందరూ అగ్ని ప్రవలతో దేదీప్యమానముగా ఉండి ఇంద్రునితో మిత్రత్వమును కలిగి ఉంటాను గాంచి ఆమె మిక్కిలి మొదమందెను. హరే కృష్ణ ప్రభు. ఆమె నిద్రపోయింది. నిద్రపోయినప్పుడు ఇంద్రుడు గర్భంలోకి వెళ్ళి ఈ పని చేశారు. ఆమె నిద్ర లేచేసరికి 49 మంది పుత్రులు ఉన్నారు. మళ్ళీ బయట ఇంద్రుడు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఈ 49 మంది పుత్రులు పుట్టారు అనుకుని ఆమెకు తెలుసుకుని అప్పుడు ఆమె చాలా ఆనందంతో ఉన్నారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. అతీంద్రమాహతాతాహం ఆదిత్యానాం భయావహం. హరే కృష్ణ ప్రభుజీ. आदित्यानां भयावहं असत्यमिच्छन्त्य चरं व्रतमेतत्सु दुष्करम् इम्मट दुति इंद्रुनितो इट्लु पलिकेनु पुत्र द्वादशादित्युलగు నిమ్మందరను వధింపగల పుత్రుని బడయుటకే ఈ సుదుష్కరమగు వ్రతమును చేపట్టి ఉంటిని. హరే కృష్ణ. సో ఇంద్రుడు కూడా చూసింది కాబట్టి అక్కడ ఇంద్రుడితోటి మాట్లాడుతుంది దితి. మీ అందరిని వధించడం కోసమే నేను ఎంత కష్టమైనటువంటి వ్రతాన్ని కూడా చేసి నేను 49 మంది పుత్రులను కన్నాను అని చెప్తుంది. ఓకే నెక్స్ట్ రామారావు ప్రభుజీ. एकः संकल्पितः पुत्रः सप्त सप्ता भवन्कदम् यदि ते विदितं पुत्र सत्यं कथयामामृषा నేను ఒక పుత్రుని కొరకే ప్రార్థించినను. ఇప్పుడు 49 మంది ఉండుగురిని గాంచుతున్నాను. ఇది ఎట్లా జరిగినది? పుత్ర ఇంద్ర, ఇది నీ వెరిగినచో ఆ సత్యము నాకు తెలుపుము. అసత్యం మాడవద్దు. హరే కృష్ణ ప్రభు. ఈమెకి జరిగిందంతా తెలియదు. ఈమె తప్పు చేసే అనేటువంటి విషయం కూడా ఈమెకి తెలియదు. పాపం నిద్రపోతుంది. ఎందుకంటే అలసిపోయి నిద్రపోయింది. ఆమెకి ఆరోగ్యం క్షీణించి శరీరం సన్నబడిపోయి అలసిపోయి వ్రతం చేసి చేసి ఆమె నిద్రపోయింది. కాబట్టి ఎన్ని గంటలకు నిద్రపోయాను అనేటువంటి విషయం తెలియదు. లేచేసరికి ఏం జరిగిందో తెలియదు. అందుకని ఇంద్రుడిని అడుగుతుంది అనమాట. ఏం జరిగింది? నేను ఒక పుత్రుడిని కనాలని కోరుకున్నాను కదా, 49 మంది పుత్రులు ఎలా పుట్టారు? నీకేం తెలుసో చెప్పు, నిజం చెప్పు, అబద్ధం ఆడకుండా అని అంటుంది ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. గౌరీ మాతాజీ. ఇంద్రౌవాచ అంబతేహం వ్యవసితం उपधार्य गतोन्तिकम् अम्बतेहं अव्यवस्थितं मुपधार्य गतोन्निकम् लब्धान्तरोच्छिदं गर्भं अर्धबुद्धिर्न धर्मद्रुक् लब्धान्तरोगच्छिद्रं गर्भं अर्धबुद्धिर्न धर्मद्रुक्. हरे कृष्ण प्रभुजी. इंद्रुडु पलिकेनु तल्ली. హరే కృష్ణ. ఇంద్రుడు పలికెను, తల్లి, స్వార్థముచే అందుడనై నేను ధర్మదృష్టిని కోల్పోయితిని. నీవు మహావ్రత పాలనలో ఉన్నావని తెలుసుకొని దాని ఎందు దోషమును కనిపెట్టవచ్చితిని. అట్టి దోషమును గాంచినంతనే నీ గర్భమున ప్రవేశించి పిండమును ఖండించితిని. హరే కృష్ణ ప్రభుజీ. స్వార్థంతో ధర్మనిరతని మర్చిపోయాను. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే తప్పు చేసావో అప్పుడు నీ యొక్క పిండాన్ని నేనే 49 ముక్కలుగా చేశాను అనేటువంటి విషయం చెప్తున్నారు. చూడండి భాష్యం. దితి ఇంద్రుని పెనతల్లి తాను చేయగోరినది ఎటువంటి దాపరికము లేకుండా ఇంద్రునితో పలికినంతట అతడును తన ఉద్దేశ్యమును ఆమెకు వివరించెను. ఆ ప్రకారము వారిరువురు శత్రువులు కాకుండా సత్యవచనము గావించెరి. విష్ణు భక్తి వలన కలిగేడు योग्यता इदिये ई विषयमे श्रीमद्भागवतमु 5.18.12 नंदु इट्लु चेप्पबडिनदि यस्यास्ति भगवर्भगवच्च किंचन सर्वैर्गुणैः सत्र समासते सुराः। मनुजुडु भक्ति भावनु पेंपोंदिंचुकोनि विष्णु आराधनलो पवित्रुडैनचो समस्त सद्गुणमुलु अतनि यंదు प्रकटमु कागलवु। विष्णु आराधनमुन नेलकोनिनंतने दिति इंद्रुडु पवित्रुलैरि। हरे कृष्ण प्रभुजी धन्यवादालु। ఓకే, భక్తి చేయడం వల్ల ఉండేటువంటి లాభం ఇది. భక్తి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోతాయి. ఇప్పుడు దితిలో ఉన్నటువంటి అనర్థాలు పోయాయి. ఈమె పుంసవన వ్రతం చేశారు అంటే వైష్ణవ వ్రతం చేశారు కాబట్టి ఈమెలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోయాయి. ఆమె కుట్రను ఆమె బయట పెట్టేసింది. నేను నిన్ను చంపడం కోసం నేను పుత్రుని కన్నాలి అని అనుకున్నాను అనేటువంటి విషయం ఇంద్రుడితోనే చెప్తుంది. అంటే సత్యం మాట్లాడు అంటే ఒక సత్యాన్ని మాట్లాడే స్థాయికి భక్తి అనేటువంటిది మనల్ని తీసుకువెళ్తుంది. అలానే ఇంద్రుడు కూడా ఆమె వ్రతంలో భాగం పంచుకున్నాడు కాబట్టి ఇంద్రుడు కూడా సత్యమే మాట్లాడుతున్నాడు. ఇద్దరు సత్యమే మాట్లాడారు. ఒకటే నేను నిన్ను చంపాలనుకున్న పుత్రుడు కనాలనుకున్నా అని ఆమె చెప్తే, నువ్వు కనాలనుకున్న పుత్రుడు నేనే 49 ముక్కలు చేశానని ఇంద్రుడు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. కృత్తో మే సప్తధా గర్భ ఆసన్ సప్త కుమారకా ते अपिचैकैकशो वृक्णां सप्तधा नापि मम्रिरे। गर्भस्थ पिंडमुनु नेनु तोलुत 7 ముక్కలుగా ఖండించెదను. ఆ ఖండనములు 7 కుమారులైరి. తిరిగి ఒక్కొక్కరిని 7 ముక్కలుగా ఖండించెదను. భగవత్ కరుణచే వారిలో ఎవ్వరును మరణింపలేదు. సో నేను ముందు 7 చేశాను, ఆ తర్వాత ఒక్కొక్కదాన్ని మళ్ళీ 7 ముక్కలుగా చేశాను. మొత్తం 49 మంది ఎవరు మరణించకుండా భగవంతుడి యొక్క కరుణ వల్ల అందరూ బతికి ఉన్నారు అని చెప్పాడు. తతస్తత్పరమాశ్చర్యం వీక్ష వ్యవసితం మయా మహాపురుష పూజాయః సిద్ధిః కాప్యానుషంగిని. తల్లి ఆ 49 పుత్రులు మరణింపక సజీవులుగా ఉండటను గాంచి నేను పరమ ఆశ్చర్యమును లోనైతే నియమముగా నీవు వనర్చినటువంటి విష్ణు ఆరాధనకు ఇది అనుషంగిక ఫలమును నేను నిర్ణయించుకుంటుని. అసలు ఇది సాధ్యం కాదు. నేను 49 ముక్కలు చేస్తే చచ్చిపోవాలి, కానీ బ్రతికే ఉన్నారు అనంటే నువ్వు చేసినటువంటి వ్రతం యొక్క ఫలము అని నాకు అర్థమైంది, భగవంతుడే రక్షించారు అని చెప్తున్నాను. విష్ణు ఆరాధనలో నెలకొన్న వానికి ఏదీనూ అద్భుతము కాదు, ఇది వాస్తవమైనటువంటి విషయము. దీనిని గురించి భగవద్గీత యందు ఇట్లు చెప్పబడినది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజియో గూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ. యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు మేటి ధనిర్ధారి అయినటువంటి అర్జునుడు ఎచ్చట ఉండునో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా ఉండును. ఇది నా అభిప్రాయము. యోగేశ్వరుడు అయినటువంటి దేవదేవుడు తాను ఏది కోరినో వనరించగలడు. ఇది ఏ అతని సర్వశక్తిమత్వం. అట్టి భగవానుని ప్రసన్నుని కావించిన వానికి ఏ కార్యసిద్ధియో అద్భుతము కాదు, సమస్తము అతనికి సంభవమై ఉండదు. ఎవరైతే భగవంతుడికి భక్తి చేస్తారో వాళ్ళకి జరిగేటువంటి అనుకోనేటువంటి సక్సెస్లు ఎలా ఉంటాయి అని అంటే వాటిని చూసి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మన ప్రయత్నం లేకుండానే సక్సెస్లు అలా వస్తూ ఉంటాయి. ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః ఏతు నేచ్ఛంత్యపి పరం తే స్వార్థ కుశలాః స్మృతాః. కేవలం భగవదారాధన ఎందే అభిరుచిని కలిగి ఉన్నవారు భౌతికమైనటువంటి ఏదియూ కోరినప్పటికీ, ముక్తినైనను వాంఛించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు వారి సమస్త అభీష్టములను నెరవేరుతుంది. మనం భగవంతుని కనుక ప్రార్థిస్తే మన కోరికలు భగవంతుడికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దానికంటే ఎక్కువే ఇస్తారు మనకి భగవంతుడు. ఓకే, అది భగవంతుడి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి గొప్పది. భక్త ధ్రువుడు విష్ణు భగవాన్ని గాంచినంతట ఆ దర్శనముతోనే పూర్ణ సంతుష్టుడైనందున ఆ దేవదేవుని వరమడుగుడుకు నిరాకరించను. ఆయనను తొలుత ధ్రువుడు తన తండ్రి రాజ్యము కన్నను ఘనమైనటువంటి రాజ్యమును కోరి ఉన్నందున పరమ దయాళువుకు భగవంతుడు అతని ఈ విశ్వమునందు మహోన్నతము లోకమైనటువంటి ధ్రువలోకమును ఇచ్చెను. అనుకునే శాస్త్రములందు ఈ విధముగా తెలుపబడినది. అకామః సర్వకామోవ మోక్షకామ ఉధారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్త కోరికలను కలిగిన వాడైనను, కోరికలు లేనివాడనైనను, లేదా మోక్షవాంఛితుడైనను విశాల బుద్ధి కలిగినటువంటి మనుషుడు పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణుని అర్చించవలెను. అనగా మనుషుడు పూర్తిగా భక్తియుత సేవలో నెలకొనినప్పుడు అప్పుడు అతనికి కోరికలు లేకపోయినప్పటికీ పూర్వం ఉన్నటువంటి కోరికలన్నీ ఆ సేవ వల్ల పూర్ణం కాగలవు. నిజమైనటువంటి భక్తుడు ముక్తి పైనను వాంఛించడు. అయినను భగవంతుడు అతనికి ఏనాడును నశింపనటువంటి సంపదను అవసరం. కర్మిష్ఠుని సంపదలు నశించవచ్చును కానీ భక్తుని సంపదలు ఎన్నడూ నశింపవు. భక్తుడు తన భక్తిని వృద్ధి కావించుకుని కొలది అధికాధికముగా ఐశ్వర్యవితుడు అవుతుంది. మనలో భక్తి ఎంత పెరుగుతూ ఉంటుందో మన ఐశ్వర్యం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. ఓకే, భగవంతుడు మనకున్నటువంటి ఇతర కోరికలన్నింటినీ మనం భక్తి మొదలు పెట్టడానికంటే ముందు ఉన్నటువంటి కోరికలన్నింటినీ భక్తిలో పరిపూర్ణత చెందినప్పుడు, భక్తి స్థాయి పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఆ కోరికలన్నీ పోతాయి. ఒకప్పుడు ఏ కోరికతోడైతే భక్తి మొదలు పెట్టామో ఆ కోరిక మిగలదు, కానీ భక్తిలో మాత్రం అగ్రసరలం అవుతూ ఉంటాం. కానీ భగవంతుడు అప్పుడు మనం కోరుకోకపోయినా, మనకు అవసరం లేకపోయినా భగవంతుడు మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ తీర్చేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే భక్త ధ్రువుడు భౌతికమైనటువంటి లోకంలో బ్రహ్మదేవుడి యొక్క లోకం కంటే కూడా గొప్ప లోకం కావాలి అని కోరుకున్నటువంటి భౌతికమైనటువంటి కోరికతో ఆయన భగవంతుడిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యారో ధ్రువుడి దగ్గర ఇంకా కోరికలు ఏం మిగలలేదు. నిన్ను చూసినటువంటి కళ్ళతోటి ఇంకా నేనేం చూడను, ఇంకా నేనేం అనుభవించను, నాకేమీ అవసరం లేదు అంటారు. అయినా సరే భగవంతుడు ఆయనకి ధ్రువలోకాన్ని ఇచ్చారు. అది భగవంతుడి యొక్క కరుణ అలా ఉంటుంది. భక్తిలో మనం ఎంత ముందుకు వెళ్తే భగవంతుడు మన ఐశ్వర్యాలు కూడా అంతే పెంచుతూ ఉంటారు. నెక్స్ట్, ఆరాధ్యాత్మ వ్రతం దేవం స్వాత్మానం జగదీశ్వరం కోవృణీత గుణస్పర్శం భూతస్యాన్నర కేపియా. సమస్త అభిలాషుల చరమ లక్ష్యము భగవద్దాసునిగా ఆగుటే భక్తులకు తన్ను అర్చించుకుని భగవాన్ని సేవలో నిలిచినటువంటి వివేకవంతుడు నరకమునందును లభ్యమయ్యే సౌఖ్యమును ఎట్లు కోరుకును. బుద్ధిమంతుడైన వాడు భౌతిక సౌఖ్యమును బడయుటకు భక్తుడు కాగోరడు. అది ఏ భక్తుని యొక్క పరీక్ష. ఈ విషయంలో చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించరు. నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతికి త్వయి. హే జగన్నాథ, ధనమును కూడబెట్టవలనని గాని, అందమైనటువంటి స్త్రీలను పొందవలనని గాని, పెద్ద సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మలకి నీ నిర్హేతుకమగు భక్తినే నేను కోరుదును. విశుద్ధ భక్తుడైన వాడు సంపదలు, అనుయాయులు, మంచి భార్య, ముక్తి రూపములో భౌతిక సౌఖ్యమును భగవంతుని అడగడు. అయినను ఆ దేవదేవుడే యోగక్షేమ మహామ్యహం, నా సేవకు అవసరమైనటువంటి సమస్తమును నేనే అందజేయను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. సో నిజమైనటువంటి భక్తుడు భగవంతుని ఏమి భౌతికమైనటువంటి కోరికలు కోరరు. సో అందుకనే చైతన్య మహాప్రభు తను చెప్పినటువంటి శిక్షాష్టకంలో కూడా అదే విషయాన్ని తెలియచేశారు. నాకు ధనం అవసరం లేదు, సుందరిలో అవసరం లేదు, అనుయాయులు అవసరం లేదు, నాకు ఎలాంటి కోరికలు వద్దు, నాకు విశుద్ధ భక్తి మాత్రమే కావాలి అని కోరుకుంటారు. కానీ భగవంతుడు మాత్రం విశుద్ధ భక్తుడికి భక్తి చేయడానికి అవసరమైనటువంటి అన్ని సంపదల్ని కూడా ఇస్తారు. తదిదం మమ దౌర్జన్యం బాలిశ్యామహీయసి క్షుంతుమర్హసి మాతత్సం దిష్ట్యా గర్భో మృతోత్తితః. మహనీయురాలకు తల్లి, నేను మూర్ఖుడను, నేను చేసినటువంటి తప్పును దయతో క్షమించు. ఈ 49 నీ భక్తి వలనే ఎటువంటి అపాయము లేకుండా జన్మించరి. శత్రువు రూపమున నేను వారిని ఖండించినప్పటికీ నీ మహద్భక్తి వలన వారు మరణించలేదు. నువ్వు ఎంత గొప్పదానివంటే నేను వాళ్ళని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు చావలేదు. 49 కూడా క్షేమంగా ఉన్నారు. కారణం నీ భక్తి అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి నేను మూర్ఖుణ్ణి, నేను ఇలా చేశాను అని అంటారు. శ్రీ సుఖవాచ ఇంద్రస్తయాభ్యనుజ్ఞాత శుద్ధ భావేన తుష్ణయా మరుద్భిః సహ తాం నత్వా జగామాత్రిధివం ప్రభుః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన ఇంద్రుని సత్ప్రవర్తనను దితి అతి సంతుష్టురాలయ్యను. పిదప ఇంద్రుడు తన పినతల్లికి వందనములు వసిగి ఆమె అనుజ్ఞను కొని తన సోదరులకు మరుత్తులతో స్వర్గమునకు పోయెను. సో ఇంద్రుడు నిజాన్ని మాట్లాడి తన తల్లి ముందు తన తప్పును ఒప్పుకున్నారు. కాబట్టి అంటే పినతల్లి దితి అనేది, దితి పినతల్లి, సో తప్పును ఒప్పుకున్నారు కాబట్టి దితి కూడా సంతుష్టురాలైంది. ఇంద్రుడి మీద ఎలాంటి కోపాన్ని పొందలేదు. భక్తి చేయడం వల్ల ఉన్న కోపం కూడా పోతుంది. అంటే ఇదే, సంవత్సరం పాటు భక్తి చేసేసరికి ఆమెలో ఉన్నటువంటి ద్వేషము, ఆమెలో ఉన్నటువంటి అసూయ, ఆమెలో ఉన్నటువంటి శత్రు స్వభావము అన్నీ పోయాయి. పోయి ఇంద్రుడి ఎడ ప్రసన్నురాలైంది అనమాట, ఆయన చేసినటువంటి సేవకి, ఆయన మాట్లాడినటువంటి. ఆ తర్వాత ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు స్వర్గానికి వెళ్తూ తన సోదరులైనటువంటి 49 మంది మరుత్తులను కూడా స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళను కూడా దేవతలుగా పరిగణించేశారు. ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి మంగళం మరుతాం జన్మ కిం భూయః కదయామితే. పరీక్షిత్ మహారాజా, నీవు అడిగిన ప్రశ్నలన్నింటికి ముఖ్యముగా మంగళకరమైనటువంటి మరుత్తుల చరిత్రను కూర్చి నీవు అడిగినటువంటి దానికి సాధ్యమైనంతగా వివరించితిని. ఇంకనూ నీవు ఏదైనా అడిగినచో దానిని వివరింపగలను. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజుకి ఒక డౌట్ వచ్చింది. దితి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు అవ్వాల్సిన వాళ్ళు, మరి దేవతలు ఎలా అయ్యారు అనేటువంటి అడిగినటువంటి ప్రశ్నకి ఈ కథ అంతా చెప్పారు. సో ఈ కథ అంతా చెప్పి నువ్వు అడిగినటువంటి ప్రశ్న అన్నిటికీ కూడా వివరణగా సమాధానం చెప్పాను. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు పుంసవ్రతము అనేటువంటిది, పుంసవ్రత విధి 19వ అధ్యాయం. ఆమె చేసినటువంటి వ్రతాన్ని ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ అధ్యాయంలో వివరించబోతున్నారు. ఇది ఈ స్కందానికి చివరి అధ్యాయము. మనకి తక్కువ శ్లోకాల్లోనే ఉంటుంది ఇది. 25 శ్లోకాలు 26 శ్లోకాల్లో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ చేసుకుని మనము 7వ స్కందానికి వెళ్ళిపోదాం. 7వ స్కందం మొత్తం కూడా మనకి ప్రహ్లాదుడి గురించి, హిరణ్యకశిపుడి గురించి ఉంటుంది. చాలా బాగుంటుంది. అందరూ కూడా 7వ స్కందం తప్పకుండా అటెండ్ అవ్వండి. రేపటి నుంచి మనం పుంసవ్రత విధి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్గా.